హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నిన్న నా ముగ్గుకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను వెంటనే ఆన్సర్స్ ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా ఇస్తాను. ఈరోజు ముగ్గు చూద్దామా? చాలా సింపుల్గా పెడుతున్నాను. ఇంకా పెద్దవి కావాలంటే నేను పండగ దగ్గర చేసి పెడతానండి. డైలీ ఇప్పుడు అపార్ట్మెంట్కి తగ్గట్టుగా పెడుతున్నాను. ఇది 7 చుక్కలండి. ఒక్కొక్క చుక్క వదులుకుంటూ ఎదురెదురుగుండా అన్నమాట, అలా ఒక చుక్క వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ముగ్గు చాలామందికి తెలిసే ఉండుంటుంది, నాకు వచ్చినవి మాత్రమే నేను చెప్తున్నానండి. లాస్ట్లో లైన్లన్నీ కలుపుకోవాలి, అంటే లాస్ట్ చుక్కల నుంచి రావాలి. నాకు చెప్పడం కరెక్ట్గా రాకపోవచ్చు. తర్వాత మనకి ఆటిన్ తెలుసు కదండి, ఆటిన్ షేప్లోని కలుపుకోవాలన్నమాట. అంటే పై 3 కింద 1 కలుపుకొని అలా మెలికి తిప్పుకుంటూ రావాలి. అంటే ఇది ఎలా ఉంది, ఆటిన్లా ఉంది కదండి, 4 పక్కల కూడా అలాగే ఆటిన్లా పెట్టుకొని సెంటర్లో అంతా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఈజీ అయిపోతుంది, చాలా బాగుంటుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. నిన్న నాకు ఎవరో డౌట్ అడుగుతున్నారు, ధనుర్మాసం అంటే 4 ద్వారాలు ఉండాలి ప్లస్ చుక్కలు ఉండకూడదని. నాకు అవి ఏవీ తెలియదండి. మనకి పండగ ముందు నెలగంట నుంచి ముగ్గులు చాలా ఇంట్రెస్ట్గా పెడతాం కనుక నాకు వచ్చినవి ఏదో షో చేసి మీకు, అంటే మీకు చూపిద్దామని ఉద్దేశం తప్ప నాకైతే తెలీదు. కానీ నిన్న నేను ఒక్కటి మిస్ చేశానండి చూపించడం. మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిన నుంచి రోజు మనం గుమ్మడి పండు లేదంటే బాణం ఏదో ఒకటి వేస్తాం కదా, సో నాకు అంత పెర్ఫెక్ట్గా రాదు. కానీ ఇప్పుడైతే మీకు గుమ్మడి పండు వేసి చూపిస్తాను. మా అమ్మగారు కూడా వేసి చూపించమన్నాను, వైజాగ్లో ఉన్నారు. మా అమ్మగారు కానీ వేసి మా అన్నయ్య వీడియో పెడితే మీకు అది పెడతాను, లేదంటే ఇప్పుడు అడ్జస్ట్ అయిపోండి. ఇంకా గుమ్మడి పండు ఇప్పుడు ఎలాగ చాలా ఈజీగా ఏదో పెట్టేస్తానండి. కరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి అర్థం చేసుకోగలరు. రోజు ఇది పెట్టాలట, ఎందుకు పెట్టాలో మాత్రం నాకు రీజన్ కరెక్ట్గా తెలియదండి. ఈ నెల రోజులు పెడతారట, ఇంచుమించు మనకి భోగి సంక్రాంతి మనం రథం ముగ్గు వేసుకున్న రోజు మాత్రమే ఇది మానేస్తారు. అంతవరకు కూడా అంటే ఇది ఒక్కటే వేయరండి, ఒక చిన్న ముగ్గు ఏదైనా వేసుకొని పక్కన ఈ గుమ్మడి పండు బాణం కూడా వేసుకుంటారండి. బాణం రేపు చూపిస్తాను. అంతే అండి, చాలా సింపుల్ అన్నమాట ఇది. అది గుమ్మడి పండు అని మనం అనుకోవాలి అంతేని. దయచేసి నేను హేళన చేయడం లేదండి, నాకు కరెక్ట్గా రాలేదండి. నా ముగ్గు చూసి నాకే నవ్వు వచ్చింది. మీకు ఎవరికైనా బాగా వస్తే నన్ను దయచేసి మన్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.